ఇప్పుడు మనం ఆలూకా ముద్ర తయారు చేయి విధానం నేర్చుకుందాము. బంగాళా దుంపలు 2 కప్పుల ముక్కలు ఉడికించి పెట్టుకోవాలి. 2 కప్పుల ముక్కలు అంటే ఒక 5 ఆలుగడ్డలను ఉడకబెడితే 2 కప్పుల ముక్కలు వస్తాయి. నెయ్యి 3 స్పూన్లు, సన్నగా తరిగిన అల్లం 1 స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెబ్బలు, ఉప్పు తగినంత, పెరుగు 2 కప్పులు, జీలకర్ర 1 స్పూను. పెరుగు కావాలంటే 3 కప్పులైనా వేసుకోవచ్చు. తయారు చేయు విధానము, ముందుగా పాన్లో నెయ్యి వేడి చేసి జీలకర్ర కరివేపాకు వేయించాలి. తరువాత సన్నగా తరిగిన అల్లం ఉంది కదా, అది వేసి వేయించాలి. బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఉడికించి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కలను వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని తాలింపులో ఇవన్నీ వేయాలన్నమాట. కొంచెం వేగనీయాలి. తర్వాత పెరుగు జత చేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలియబెడుతూ ఉండాలి. కొంచెము పసుపు చిటికెడు పసుపు వేయాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. చివరిగా లాస్ట్లో కొత్తిమీర గరం మసాలా వేసి 1-2 నిమిషాలు ఉంచి ఇంకా వడ్డించుకొని తినడమే. చాలా బాగుంటుంది.